ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి అన్నారు. శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆయన మంగళవారం డాక్టర్ గురువారెడ్డి నివాసంలో తీర్థగోష్ఠి అయిన అనంతరం వేణుగోపాల స్వామి ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా వాతావరణం అనుకూలంగా లేక బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా చేయలేకపోయినప్పటి భక్తుల సహకారంతో సేవయే ప్రధానంగా భావించి భక్తులు దాతలు స్వామివారికి బంగారు కిరీటము పాదాలు హస్తాలు చేయించడం గొప్ప విషయమని అన్నారు. మంగళవారం వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించిన అనంతరం బంగారు నగలను మూల విరాట్టుకు అలంకరించారు. అనంతరం శ్రీ 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 చిన్నజీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, నంబి వేణుగోపాలాచారి వంశస్థులు 9 తరాల వారు స్వామివారిని సేవిస్తున్నారని అన్నారు. భక్తులకు మంగళాశాసనాలు ఇచ్చే ఆళ్వార్లకు వచ్చే బ్రహ్మోత్సవాలలోపు ప్రత్యేక సన్నిధి ఏర్పాటు చేయాలని వేణుగోపాల స్వామికి ఆయన సూచించినట్లు తెలిపారు. భక్తుల ఆధ్వర్యంలో ఉన్నట్లయితే ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతుందని, దానికి వేణుగోపాల స్వామి ఆలయమే చూస్తే తెలుస్తుందని అన్నారు. ఎండోమెంట్ శాఖ ఆధీనంలో ఉన్న ఆలయాల పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నామని, ఎలాంటి వైభవం ఉండదని జీయర్ స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల స్వామి ఆచార్యతో పాటు భక్తులు తదితరులు పాల్గొన్నారు. Yeah.
Vale.
Yeah.
dari Babu door ottaku miru Swami ji jai shri Nana konjen jarigan nana Hyderabad gompelli ina madhyana chi ayya kaalu kaalu swami జగిత్యాలకి శోభని కలిగిస్తూ సుమారు 9 తరాలుగా ఆరాధన అందుకుంటుండేటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ఈవేళ బ్రహ్మోత్సవాలు చివరి రోజు ఈ బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని గత 2 సంవత్సరాలుగా భక్తుల్లో కలిగినటువంటి లోటు తీరేటట్టుగా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య స్వామి గారు వారి సోదరులు వారి పరివారం వారితో పాటు ఉండేటి మిత్ర బృందం భక్త బృందం అందరూ కలిసి గత 2 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు జరపాలి అని అనుకున్నప్పటికీ కూడా అది బయట ఉండేటువంటి వాతావరణ ప్రభావం చేత జరిపే అవకాశం కలగలేదు దానికోసమని ఆ లోటు తీరడం కోసమని స్వామికి ఒక బంగారు కవచం సమర్పించాలి అని ఒక మంచి సంకల్పం కలిగి భక్తులందరికీ కూడా స్వామికి మంచి బంగారు కిరీటం బంగారు పాదాలు బంగారు హస్తాలు బంగారు మురళి వీటన్నిటి కూడా సమర్పణ చేశారు అయితే అవన్నీ చూసామే ఇప్పుడే చాలా అద్భుతంగా ఉంది చేసినటువంటి భక్తులందరూ కూడా చాలా ప్రేమతో చేశారు ఆ చేసేటువంటి దాంట్లో నిస్వార్థంగా చేశారు సాధారణంగా ఏదైనా ఇంత పని చేయగానే అంత పేరు చెప్పుకోవాలి అనే కోరిక చాలా మందిలో కనిపిస్తుంటుంది కానీ ఇక్కడ వేణుస్వామి వారి యొక్క భక్తులందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి శ్రద్ధ కలిగిన వ్యక్తులు కావడం చేత పేరు కోసం పాకులు ఆడకుండా సేవయే ప్రధానంగా చాలా చక్కటి కవచాలు సమర్పణ చేసిన అయితే అవన్నీ వేణుగోపాల పెరుమాళికి మాత్రమే చేశారు అయితే మాకు ఏమనిపించండి పాప వేణుస్వామి వారి యొక్క ముఖంలో కళ కనిపించలేదు ఎందుకంటే పక్కన వాళ్ళ శ్రీమతి గారు ఉండేటప్పుడు అందులోనే రుక్మిణి సత్యభామ ఇరువురు ఉన్నారేమో వాళ్ళకి ఏమీ సమర్పించలేదే అని పాప ఆయన కొంచెం చాలా ఎంబరేసింగ్ ఫీల్ అవుతున్నట్టుగా మాకు అనిపించింది చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నట్టుగా అనిపించింది అనమాట జత మళ్ళీ మన వేణుస్వామి వారికి వారితో పాటు ఉండే భక్తులందరూ కూడా మేము తెలియజేయడం జరిగింది చక్కగా స్వామికి ఎట్లాగైతే ఒక లోటు తీరే 2 సంవత్సరాల యొక్క సేవని ఒక బంగారు కవచ సమర్పణ ద్వారా చేస్తున్నారో అమ్మవారి ఇద్దరు కూడా మళ్ళీ అలాగే చేయండి మళ్ళీ వచ్చే ఏడాదికి బ్రహ్మోత్సవాల సమయానికి అలానే స్వామి సన్నిధిలో ఆడవాళ్ళు ఉన్నారు భగవంతుడికి ఎప్పుడు కూడా ఆయనకి ఏదో లోటు ఉంది అని మనం ఆయనకితో చేయడం కాదు
కానీ ఆయనని సేవించేటువంటి భక్తులు వారి యొక్క మానసికమైనటువంటి తృప్తితో ఏది చేసుకుంటారో అదే నిజమైనటువంటి సేవ. భగవంతుడు కూడా గోడలు తలుపులు తాళాలు ప్రాకారాలు కంటే భక్తులు చేసేటటువంటి బాగుండాలి పెరగాలి అనేటువంటి మంగళాశాసనాలే ప్రధానమైన బలాన్ని కలిగిస్తాయి. అలాంటి మంగళాశాసనం చేసిన వాడు ఆళ్ళవారు. ఆ ఆళ్ళవార్లకి సన్నిధి ఈ సన్నిధి ఇక్కడ మన వేణుగోపాల స్వామి ఆలయంలో ఇప్పటిదాకా ఏర్పడలేదు. వాళ్ళంతా ముందుగానే ఒక పక్కన ఒక మూలు ఉన్నారు. కనుక వారికి కూడా ఒక చక్కటి సన్నిధిని వచ్చే ఏడాది కల్లా బ్రహ్మోత్సవ సమయానికి ఏర్పాటు కావాలి అని కూడా సూచన చేయడం జరిగింది. ఎప్పుడైనా భక్తుల ఆధీనంలో కనుక ఆలయాన్ని అట్టే పెడితే ఎంత చక్కగా పెరుగుతుంది అనడానికి మన ఈ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయం ఒక ఉదాహరణ. ఎన్నో ఆలయాలు ఇలాంటివి ఉన్నాయి, కానీ దీన్ని ఏ ఎండోమెంట్ వాళ్ళు తీసుకున్నట్టయితే ఈ వైభవాలు ఏమి మనకి కనిపించవు. అది ఎప్పుడు కూడా భక్తులు ఏ శ్రద్ధతో చేసుకుంటున్నారో ఆ భక్తులకి ప్రోత్సాహం కలిగేటట్లుగా ఆలయాలను ఉంచడమే ఇప్పుడు శ్రేయస్కరము అనే దానికి ఈ బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది జరిగే కార్యక్రమాలు ప్రత్యక్ష దృష్టాంతం అని మేము భావిస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ.